కూరుకుపోయినటువంటి పాకిస్తాన్ ఇప్పటికీ తన సమస్య అయితే పరిష్కారం కాలేదు. ఐఎంఎఫ్ ని అప్పటికితే నువ్వు డైరెక్ట్ గా మేము దేనికి ఇస్తున్నామో అందుకే ఖర్చు పెట్టేందుకు అది కూడా మాకు ఎప్పటికప్పుడు నివేదికలు ఇస్తేనే చేస్తాం అంటే వీళ్ళు ఇప్పటికే ఇచ్చినటువంటి డబ్బులన్నీ వేరే వాటికి వాడేశారు. ఓ పక్కన సైన్యం ఒక 20-30% వాడేసుకుంటోంది, మిగతాది నాయకులు మింగేస్తున్నారు, ఒక 20-30% మాత్రమే పబ్లిక్కి వెళ్తోంది. దీంతో ఇక ఇప్పటికే విద్యుత్ కోతలు విధించుకుంటూ 8 ఆఫీసులు మూసేస్తున్నటువంటి పాకిస్తాన్ కొత్త కాన్సెప్ట్కి తెరతీసింది. అదేంటంటే ఉద్యోగుల జీతాల కోత. ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ ప్రభుత్వ ఉద్యోగుల జీతపత్యాల 10% కోత పెట్టాలని యోచిస్తుందంట. మంత్రుల ఖర్చులు 15% తగ్గించాలని, స్వతంత్ర మంత్రులు, సహాయక మంత్రులు, సలహాదారులకు 78 మంది నుంచి 30 కుదించాలని ప్రధాని షాబాజ్ షరీఫ్ ఏర్పాటు చేసిన జాతీయ వ్యయ నియంత్రణ కమిటీ యోచిస్తోంది. ఈ మేరకు ప్రధానికి తుది నివేదిక ఇవ్వనుందని జియో న్యూస్ చెబుతోంది.